అక్కినేని కుటుంబంలో ఒకేసారి 3 పెళ్లిళ్ళు అని ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఆ ముగ్గురు ఎవరు ఏంటి అని చూస్తే ఆ వార్తల్లో కూడా నాగ చైతన్య, అలాగే తమ్ముడు అఖిల్, తర్వాత సుమంత్, వీళ్ళ పేర్లు అయితే కనిపిస్తున్నాయన్నమాట. సో వీళ్ళని బేస్ చేసుకుని ఆ వార్త కనిపిస్తుంది. అయితే దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, దానికి సంబంధించిన కారణాలు వాళ్ళు ఏదో రాశారు, కానీ దాని గురించి మనం ఒకసారి మాట్లాడదాం. అయితే అక్కినేని ఫ్యాన్స్ దీన్ని ఏం పెద్దగా నెగిటివ్గా అయితే తీసుకోవద్దు, ఇది కేవలం దాని గురించి ఒక చర్చ మాత్రమే. ఇండస్ట్రీ అన్నాక ఇలాంటి సినిమాకి సంబంధించిన న్యూస్లు కావచ్చు, ఇలాంటివి వైరల్ కంటెంట్ వస్తూ ఉంటుంది. సో వచ్చినప్పుడు ఏంటంటే నాగ చైతన్య లైఫ్లో ఆల్రెడీ కొన్ని విషయాలు జరిగి ఉన్నాయి కాబట్టి ఇది కాస్త ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది అంతే. సో దీన్ని అక్కినేని ఫ్యాన్స్ పాజిటివ్గానే తీసుకోవాలని కోరుతూ ఇక టాపిక్లోకి వెళ్తే, నాగ చైతన్య ఆల్రెడీ తన సమంతతో వివాహం కావచ్చు, వాళ్ళిద్దరు బ్రేకప్ అవ్వడం కావచ్చు, ఇదంతా కూడా అందరికీ తెలిసిందే. దాని మీద ఇప్పటికీ కూడా ఏదో కథనం వస్తూనే ఉంది. నిన్న కూడా ఆవిడ ఏదో ప్రెగ్నెంట్ అని చెప్పేసి పెట్టినట్టుగా ఒక వార్తలు వైరల్ అయ్యాయి, ఆవిడ ఎక్స్ ఖాతాలో ఏదో పెడితే. కానీ నిజానికి ఆవిడ న్యూట్రిషన్కి సంబంధించిన ఒక ఎలిమెంట్ ఒకటి పెట్టారు, కానీ అది చూడడానికి ఆ టెస్ట్ పెడితే అది చూడడానికి కొద్దిగా ప్రెగ్నెన్సీ టెస్ట్కి సంబంధించిన ఆ కిట్లాగా కనిపించి ఇట్లా ఆవిడకి సంబంధించిన వార్తలు వచ్చాయి. సో దీన్ని అందరూ లైక్ తీసుకున్నారు. సో ఇదిలా ఉంటే నాగ చైతన్య విషయంలో వచ్చేసి ఆయన సినిమాలో బిజీ అయిపోయి మొత్తానికి ఒకేసారి 3 సినిమాలు పట్టాలెక్కి అది షూటింగ్లు కూడా జరుగుతూ ఉన్నాయి. తండే త్వరలో రాబోతుంది. ఆయన కొద్దిగా ఈ ఇండియా పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ ఈ విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నాడు. సో అది కూడా బాగానే ఉండే అవకాశం ఉంది. అలాగే అఖిల్ కూడా తను ఇప్పుడు కొత్త సినిమా షూటింగ్లోనే ఉన్నాడు, దానికోసం ఎక్కడదాకా జుట్టు పెంచాడు. సో ఆయన కూడా డిఫరెంట్గా ఉన్నాడు. ఇక సుమంత్ విషయానికి వస్తే, చాలా కాలంగా సినిమాలు ఏవో చేశాడు, కొద్దిగా గ్యాప్ వచ్చింది, మళ్ళీ సినిమాలు మొదలు పెట్టాడు, కానీ ఇప్పుడు హీరోగా ఆయన గ్రాఫ్ అయితే అంత బెటర్గా లేదు. సో ఇది వీళ్ళ పరిస్థితి. అయితే పర్సనల్ లైఫ్లో కూడా ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏవైతే నాకు చేసినది అలా జరిగితే, ఈ అఖిల్ది కూడా అలాగే అయింది. తను మొదటి సినిమా అయిపోగానే వెంటనే పెళ్లి పెట్టుకోవడము, తర్వాత శ్రియా భూపాల్ అనే ఆమె అతని గర్ల్ ఫ్రెండ్, అంత డెస్టినేషన్ వెడ్డింగ్ పెట్టుకొని కూడా రేపు పెళ్ళి అనగా ఆ పెళ్ళి కొన్ని గొడవలతో ఆగిపోవడం, ఇదంతా జరిగి కాస్త అఖిల్కి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. తర్వాత మళ్ళీ కెరీర్ మీద ఫోకస్ చేశాడు, సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోయినా అతని పొటెన్షియల్ అయితే తెలుగు ఇండస్ట్రీ గుర్తించింది. మంచి డ్యాన్సరు, మంచి ఫైటరు, స్కిల్స్ అయితే చాలా ఉన్నాయి అని చెప్పి గుర్తించడం అయితే జరిగింది. సో మంచి రేపో మాపో ఒక హిట్ కొట్టాడంటే సెట్ అయిపోతాడు. సో ఇది ఆయన పరిస్థితి. ఇక సుమంత్ గారు అయితే, ఆయన కూడా పర్సనల్గా చూసుకుంటే గతంలో పెళ్ళయింది హీరోయిన్ కీర్తిరెడ్డితోటి. ఆవిడ తొలి ప్రేమ సినిమా హీరోయిన్గా అందరికీ తెలిసిన వ్యక్తే. సో బాగానే ఉంది అనుకున్న టైంలో వాళ్ళకు కూడా ఏవో గొడవలు వచ్చేసి వాళ్ళు కూడా ఇద్దరు విడిపోవడం జరిగింది. మనస్పర్ధలు ఇవన్నీ, అది కూడా ఫ్రెండ్లీగానే విడిపోయాం మేమని ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు. సో ఇంత మెచ్యూర్డ్గానే జరిగాయి ఇవన్నీ కూడా. ఇలా ఉన్న పరిస్థితుల్లో వీళ్ళే కాకుండా మళ్ళీ మరొక వ్యక్తి ఆ కుటుంబంలో సుప్రియ గారు, ఆవిడ ఈ మధ్య మళ్ళీ సినిమాలు చేస్తూ వచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్ గారి డెబ్యూ మూవీలో ఆవిడ హీరోయిన్గా చేశారు. తర్వాత ఈ మధ్య గూఢచారి అనే సినిమాలో ఒక మంచి నెగిటివ్ రోల్లో అద్భుతంగా పర్ఫామ్ చేశారు. తర్వాత ఇప్పుడు మాటికి సంబంధించి కావచ్చు, చాలా బాధ్యతల్లో ఉన్నారు ఆవిడ. ఒక ప్రొఫెషనల్ ఉమెన్గా ఆవిడకంటూ కొంత గుర్తింపు ఉంది. సో ఆవిడ కూడా ఫ్యామిలీ విషయంలో, పెళ్లి విషయంలో కొంత డిసప్పాయింటెడ్గా ఉన్నారనే టాక్ అయితే ఉంది. సో ఇవన్నీ ఇలా ఉండగా ఇప్పుడు ఈ ముగ్గురికి, ఎవరైతే నాగ చైతన్య, సుమంత్ అలాగే అఖిల్, వీళ్ళకి పెళ్లి చేస్తే వీళ్ళ కెరీర్లు కూడా సెట్ అవుతాయేమో అని నాగార్జున గారు ఆలోచిస్తున్నట్టుగా వార్త వైరల్ అయిందనమాట. అఖిల్కి అయితే పెళ్లి సంబంధం చూశారు, ఒక వ్యాపారవేత్త కుటుంబం నుంచి ఒక అమ్మాయిని చూశారు. సో పెళ్లి త్వరలో చేయబోతున్నారు అనేది ఇప్పుడు వచ్చిన వార్త. నిజానికైతే ఈ వార్తలు అంత నమ్మశక్యంగా అయితే లేవు, ఎందుకంటే ఎవరు కూడా కెరీర్లో అంత బలంగా అక్కినేని బ్రాండ్ను తీసుకెళ్లిన పరిస్థితి ఇప్పటిదాకా లేదు. నిజానికి నాగ చైతన్యను కొద్దో గొప్ప ఆ బ్రాండ్ను తీసుకెళ్లాడు. నాగార్జున గారికి ఉన్న ఇమేజ్ కావచ్చు, ఒక లవర్ బాయ్గా, ఒక మంచి క్యూట్ ఎమోషన్స్ పండించే నటుడిగా ఆ కొద్దిగా ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇక అఖిల్ అయితే ఆ స్థాయికి కూడా వెళ్ళలేకపోతున్నాడు. అలాగే ఇక సుమంత్ గారు అయితే పూర్తిగా ట్రాక్ మార్చుకున్నారు. సో సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ ముందుకెళ్తున్నాడు. సో యాక్చువల్గా అక్కినేని బ్రాండ్కే కొంత ఇబ్బంది ఏర్పడ్డ పరిస్థితి ఉంది ఇప్పుడు. నాగార్జున గారు కొద్దో గొప్ప బ్రాండ్ని నిన్నటిదాకా లాక్కొచ్చారు, కానీ ఆయన కూడా ఇంకా ఈ బంగారు రాజులు ఆ క్యారెక్టర్లు ఈ క్యారెక్టర్లని ఇంకా చిన్నపిల్లల్లాగా తమాషా వేషాలు వేస్తుంటే అది అంత మెచ్యూర్డ్గా అనిపించట్లేదు. ఆడియన్స్ మెచ్యూర్ అయ్యారు, కానీ వాళ్ళ సినిమాలు మాత్రం మెచ్యూరిటీగా లేవని చెప్పేసి కొద్దిగా రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇలా ఉన్న టైంలో ఆ బ్రాండ్ను నిలబెట్టాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది కాబట్టి, వీళ్ళు పైగా ఇంకా ఈ పాత మెమరీస్ నుంచి బయటపడే పరిస్థితుల్లోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడే నిర్ణయాలు తీసుకునే పొజిషన్లో అయితే లేరు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ 3 సినిమాలు పట్టాలెక్కించారు నాగ చైతన్య. ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి కూడా ఇంకొక 2 ఏళ్ళు పడుతుంది. సో అంత టైం కేటాయించారు. అలాగే అఖిల్ కూడా ఒక్క బ్లాక్ బస్టర్ కొట్టి నిలబడ్డ పరిస్థితి లేదు. సో అందులో కూడా ఆయన కూడా కొన్ని సినిమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు పెద్ద డైరెక్టర్లు మాత్రమే బుక్ చేసుకొని చేస్తున్న పరిస్థితి ఉంది అఖిల్ అయితే. డెబ్యూ డైరెక్టర్లు లేకపోతే కొత్త న్యూ జనరేషన్ వాళ్ళతోటి పెద్దగా సినిమాలు చేయట్లేదు. లాస్ట్ సినిమా కొంత పర్వాలేదు, బొమ్మరెడ్డి భాస్కర్తో చేసింది, కొంత నిలబడింది, కానీ ఇంకా ఆయన పొటెన్షియల్ అయితే బయటకు చూపించలేదు పూర్తి స్థాయిలో అన్నట్టుగా ఉంది.
సుమంత్ గారు కూడా ఆయన కొన్ని ఇంటర్వ్యూలో చెబుతూ నేను ఇప్పట్లో పెళ్ళేమి చేసుకోను, నాకు ప్రస్తుతానికి అలాంటి ఉద్దేశం ఏది లేదని చెప్పేసి ఆయన క్లారిఫై కూడా చేశాడు. ఎందుకంటే ఆయనకి ఇక ఒంటరి జీవితం, సో తన కెరీరు ఈ పద్ధతిలోనే ఆయన వెళ్తూ ఉన్నాడనమాట. ఈ విధంగా చాలామంది హీరోలు ఉన్నారు సో ఈ పద్ధతిలో వెళ్తున్న వాళ్ళు, సో ఆ వాళ్ళలో ఈయన కూడా ఒకరు. ప్రభాస్ కావచ్చు, ప్రభాస్ కూడా బాగా ఏజ్ బార్ అవుతున్నా సరే పెళ్లి చేసుకోలేదు, కాకపోతే ఆయనకున్న స్టార్డమ్ రీత్యా ఆయనకున్న క్రేజ్ రీత్యా అది పెద్దగా టాపిక్ అవ్వట్లేదు అంతే. సో ఈ విధంగా కొందరు హీరోలు ఆల్రెడీ ఉన్నారు తెలుగులో, సో వాళ్ళలో ఈయన సుమంత్ కూడా ఒకరు. సో ఇట్లా ఇదంతా కూడా ఒక టాపిక్ అవుతుంది తప్పితే ఇది అంతకు మించి మరేమీ కాదు, జస్ట్ రూమర్గానే తీసుకోవాలి.